జగన్ను పరామర్శించిన టీడీపీ నేత, హత్యాయత్నంలో గాయపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. జగన్ గాయపడిన తొలి రోజునే పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసిన వార్తలు వచ్చాయి. అయితే ఈ పరామర్శలను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేశాడు. వాళ్లంతా జగన్ను పరామర్శించడం తనపై జరుగుతున్న కుట్రగా చంద్రబాబు చెప్పుకొచ్చాడు. అయితే చంద్రబాబు అలా మాట్లాడడం వివాదాస్పదమైంది. చంద్రబాబుది నీచ రాజకీయమని, పరామర్శించడం కూడా తప్పేనా అని పలువురు ప్రశ్నించారు. దీంతో చంద్రబాబు కామ అయిపోవాల్సి వచ్చింది. ఆ సంగతిలా ఉంటే జగన్కు పరామర్శలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ జాబితాలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఉండటం విశేషం. ఈయన కొన్నాళ్ల క్రిందట వైసీపీని విడి తెలుగుదేశం పార్టీకి చేరాడు. జగన్తో విభేదించి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఈయన జగన్ను పరామర్శించడం ఆసక్తిదాయకంగా మారింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో గురునాథ్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి సత్ సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి అన్నదండలతోనే వాళ్ల కుటుంబం రాజకీయంగా ఎదిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో గురునాథ రెడ్డికి టికెట్ దక్కడం కష్టమన్న వార్తల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడాడు. అయితే ఇప్పుడు జగన్ను పరామర్శించడానికి మాత్రం గురునాథ రెడ్డి వెనుకాడలేదు. ఈ పరామర్శలో రాజకీయం ఉందా లేదా అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. కొంతమంది టీడీపీ నేతలు మాత్రం ఈ పరామర్శను తప్పుపడుతున్నారని సమాచారం.